పసివాడి ప్రాణం ఈ సినిమా చిరంజీవికి చిన్న పిల్లల గుండెల్లో చోటు సంపాదించడమే కాకుండా చిరంజీవి మార్కెట్ విలువను మరోసారి అనూహ్యంగా పెంచిన సినిమా అసలు ఈ పసివాడి ప్రాణం సినిమా కథ ఎలా పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హాలీవుడ్లో విట్నెస్ అనే సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది ఆ సినిమా ఆధారంగా దర్శకుడు పాజిల్ మలయాళంలో మమ్ముటి హీరోగా పూవిన్ పుతియా పుంతేనల్ సినిమా చేశారు ఒక్క పాట కూడా లేని ఆ సినిమా మంచి విజయం సాధించడంతో దీన్ని తెలుగులో రీమేక్ చేయాలని హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు ఒకరిద్దరు నిర్మాతలు దర్శకుడు ఏ కోదండరామిరెడ్డిని కలిసి ఆ సినిమా హక్కులు తీసుకుంటున్నాం మీరే డైరెక్ట్ చెయ్యాలి అని అడిగారు కూడా రీమేక్ హక్కులకు పోటీ పెరగడంతో చివరకు మూడు లక్షలకు ఆ హక్కుల్ని అల్లు అరవింద్ చేజిక్కించుకున్నారు దీంతో చిరంజీవి హీరోగా రామరెడ్డి దర్శకత్వంలో చేయడానికి అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టారు రచయిత జంజాలను పిలిపించి చిరంజీవి ఇమేజ్కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేయించారు పాటలు పెట్టడానికి అవకాశం లేని ఈ కథలో ఐదు పాటలు వచ్చేలా ఝంజాల ట్రీట్మెంట్ చేశారు అలాగే పిల్లలకు మహిళలకు నచ్చేలా చైల్డ్ సెంటిమెంటు యువతను ఆకర్షించే రొమాన్స్ మాసును మెప్పించేలా యాక్షన్ చొప్పించి కథను బాగా చిత్రిక పట్టారు మరోపక్క విట్నెస్ ఆధారంగా విజయ బాపనీయుడు సాక్షి పేరుతో ఓ కథను తయారు చేసుకున్నారు అట్లూరి రాధాకృష్ణ నిర్మాతగా కృష్ణా శ్రీదేవిలతో ఆ సినిమా చేయాలనుకున్నారు బాలనటుడి పాత్ర కోసం మహేష్ బాబుని కూడా అడిగారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో చిరంజీవి ఇదే కథతో సినిమా చేయబోతున్నారని తెలిసి విరమించుకున్నారు అలా ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మద్రాసులో షూటింగ్ ప్రారంభించుకుంది నలభై ఐదు రోజుల్లో మొత్తం సినిమాను మద్రాసులోనే తీశారు అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా జులై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఏడున విడుదలై ప్రపంచం సృష్టించింది రోజుకు మూడు ఆటలతో సినిమాలు ఆడుతున్న ఆ సమయంలోనే తిరుపతి మినీ ప్రతాపులో రోజుకు ఐదు ఆటలతో ఏకదాటిగా నూట డెబ్బై ఐదు రోజులు ఆడి రికార్డు నెలకొల్పడమే కాకుండా రోజుకు ఐదు ఆటలతో మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అలాగే నలభై ఆరు కేంద్రాల్లో యాభై రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి ఇరవై ఎనిమిది కేంద్రాలు మిగతావి షిఫ్టులు లేటు రిలీజులు ముప్పై ఎనిమిది కేంద్రాల్లో వంద రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి పది కేంద్రాలు మిగతావి షిఫ్టులు లేటు రిలీజులు నూనె సోలు అలాగే ఒక కేంద్రంలో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడడమే కాకుండా స్లాబ్ సిస్టంలో డైరెక్ట్గా పది కేంద్రాల్లో వంద రోజులు ఆడి ఫుల్ రన్లో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల షేరుని సాధించి సినిమా బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక రాము విషయానికొస్తే కథానాయకుడు లాంటి హిట్ సినిమా తరువాత సురేష్ ప్రొడక్షన్లో బాలకృష్ణ నటించిన రెండవ సినిమా రాము ఈ సినిమాకు దర్శకుడు వై నాగేశ్వరరావు ఇంతకుముందు ఈయన కథానాయకుడు సంఘర్షణ ప్రతిధ్వని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు కథానాయకుడు సినిమా షూటింగ్ సమయంలోనే వై నాగేశ్వరరావు పనితీరును గమనించిన బాలకృష్ణ ఆయనతో నిన్ను డైరెక్టర్గా పరిచయం చేస్తానయ్యా అని ఓ మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఆయనతో రాము సినిమా చేశారు బాలకృష్ణ రాము కథ ఎలా పుట్టిందంటే అసలు ఈ సినిమాకు మూలం ఎన్టీఆర్ నటించిన ఆత్మబంధువు ఆత్మబంధువు సినిమా శివాజీ గణేశన్ నటించిన పడిక్కథ మేతాయి సినిమాకు మూలం పడి కథ మేతాయి సినిమాకు ప్రేరణ కమల్ హాసన్ నటించిన పెరసొల్లం పిల్లై పెరసొల్లం పిల్లై సినిమాకు రీమేక్ రాము అలా ఈ సినిమా ఆ మూడు సినిమాలను ప్రేరణగా తీసుకుని చివరకు పెరసొల్లం పిల్లై సినిమా రీమేక్ హక్కులు రెండు లక్షలకు తీసుకుని తెలుగులో రాముగా తీయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు కానీ అప్పటికే మాసు హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణకు రాము లాంటి సాఫ్ట్ టైటిల్ పెడితే బాగోదని మొదట భయపడ్డారు అయితే కథకు పాత్రకు ప్రాధాన్యం ఉండడంతో రామానాయుడు రాము టైటిల్ పెట్టడానికి అంగీకరించారు అలా ఎన్టీఆర్ ఆత్మబంధువు ప్రేరణతో రాము కథను తమిళ రచయిత గుహనాథన్ అల్లారు కానీ సినిమాకు టైటిల్ సూచించింది మాత్రం జంజాల బాలకృష్ణకు కూడా సినిమా కథ నచ్చడంతో సినిమా దర్శకత్వ బాధ్యతను వై నాగేశ్వరరావుకు అప్పగించారు అలా ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడున ఊటీలో రాము సినిమా షూటింగ్ ప్రారంభమైంది అక్కడ పాటలు చిత్రీకరించి హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అప్పుడే రామానాయుడు కట్టుకున్న కొత్త ఇంటిలో యాభై రోజుల పాటు టాకీ పార్ట్ తీశారు సినిమా మొత్తం పూర్తయ్యేసరికి బాలకృష్ణ రెమునరేషన్ పది లక్షలు ప్రింటింగ్ మరియు పబ్లిసిటీ ఖర్చులతో మొత్తం నలభై మూడు లక్షల రూపాయల బడ్జెట్ అయ్యింది సినిమా ముందే నిర్మాత డి రామానాయుడు కోటి నలభై ఏడు లక్షల రూపాయలకు సినిమాను అమ్మేయడంతో నిర్మాతకు తొంభై ఆరు లక్షల రూపాయల లాభం చేకూరింది ఇక భారీ అంచనాలతో జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడున విడుదలైన రాము సినిమా జనాల్లోకి స్లోగా వెళ్ళిన కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి కర్నూలులో సింగిల్ థియేటర్లో తొంభై నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయల గ్రాసు సాధించడమే కాకుండా శ్రీకాకుళం సూర్యమహల్లో స్లాబ్ సిస్టంలో యాభై రోజులు అనకాపల్లి శ్రీ సత్య థియేటర్లో మొదటి వారం లక్షా పదమూడు వేల రూపాయల గ్రాసు సాధించి రికార్డు నెలకొల్పింది ఇక ఈ సినిమా ముప్పై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు అందులో డైరెక్ట్గా ఆడినవి పదకొండు కేంద్రాలు మిగిలినవి షిఫ్టులు నూనె సోలు లేటు రిలీజులు ఇరవై రెండు కేంద్రాల్లో వంద రోజులు అందులో డైరెక్ట్గా ఆడింది ఒక కేంద్రం మిగిలినవి షిఫ్టులు నూను సోలు లేటు రిలీజులు రెండు కేంద్రాల్లో షిఫ్టింగ్ మీద నూట డెబ్బై ఐదు రోజులు ఆడి ఫుల్ రన్లో రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయల షేరుని సాధించి సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్గా నిలిచింది